పీతాంబ లలిత త్రిపుర సుందరి స్వరూపంతో దర్శనమిస్తున్నారు. లలితాదేవి అంటే భర్తను తన సేవ ద్వారా చాలా విశేషంగా సంతోషపెట్టి లలిత అనేటువంటి బిరుదనామాన్ని పొందింది ఆ అమ్మవారు. చాలా మార్ధవం కలిగినటువంటి చక్కటి నామం లలిత. ప్రపంచంలో ఎక్కడ అమ్మవారిని సేవించినప్పటికీ కూడా లలితా సహస్రనామంతో పూజించడం అనేటువంటిది సంప్రదాయంగా ఉన్నది. అంటే లలితాదేవి సకల దేవీ స్వరూపాలకు మూల స్వరూపం, మహాసామ్రాజ్ఞి, శ్రీచక్ర సంచారిణి, ఆమె పూర్ణాధికారిణి, అనేక కోటి బ్రహ్మాండ నాయికేతే నమో నమః. అనేక కోటి బ్రహ్మాండ పరిపాలన నడపటంలో ఆమెకు చాలా పూర్ణానుభవం ఉన్నది. లోకంలో ఉన్నటువంటి సమస్త భక్తులను కాపాడి సమస్త భక్త కోటికి కూడా కావలసినటువంటి సర్వాభీష్ట సిద్ధిని ప్రసాదించేటువంటి తల్లి లలితా పరమేశ్వరి. అటువంటి ఆ లలితాదేవిని మనం దర్శించి ఆమె అనుగ్రహంతో సకల అభీష్ట సిద్ధి, సకల శుభములను కూడా పొందగలం. ఆమె దంపతి స్వరూపంగా దేవతలను పూజించుకోమని దేవతలకు ఆజ్ఞ ఇచ్చింది. లలితా కామేశ్వరులనుగా దేవతలందరూ కూడా ఎల్లవేళ్లా పూజిస్తారు. అంటే అమ్మవారు సుమంగళి, సుఖకరి, ఈ విధంగా లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా ఆమె దంపతి స్వరూపం. కాబట్టి ఏంటంటే దాంపత్యం యొక్క సంరక్షణ, అలాగే మరి సత్సంతానాన్ని ఇచ్చేటువంటి తల్లి, మరి కుటుంబ వృద్ధిని, వంశాభివృద్ధిని ప్రసాదించి కాపాడుతుంది అమ్మవారు. అమ్మవారిని దర్శించి అందరూ కూడా సౌఖ్యానందాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.